Hey everyone, this is your Deepya Sharanya. Welcome to Europelo Muddapappu Avakai. యాక్చువల్గా ఈ సీజన్ స్ప్రింగ్ సీజన్ అంటే యూరోప్లో కొత్త కొత్త చాక్లెట్స్ వస్తాయని నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో ఆ చాక్లెట్స్ ఈస్టర్ టైంలో ఎక్కువ వస్తాయి కాబట్టి ఎక్కువ ఎగ్స్ అండ్ ఇలా బన్నీ టైప్లో వస్తాయి అన్నమాట. సో ఇవి లోపల ఎలా ఉంటాయండి, ఈ ఎగ్స్ అంటే రియల్ ఎగ్సా లేకపోతే బొమ్మలా అనేది మీకు కూడా ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇదంతా కూడా చాక్లెట్ అనమాట. సో లోపల ఎలా ఉంటుందో నాకు తెలియదు, నేను ఎప్పుడూ చూస్తాను తప్ప చిన్నపిల్లల చాక్లెట్స్ కదా ఏం తింటా అంటే, ఇక్కడ పెద్దవాళ్ళు కూడా తింటారు, అందరికీ గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు, పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకి అందరికి ఇచ్చుకుంటారు. నేను ఎప్పుడైతే తినలేదు. సో ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ నేను తీసుకొని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, దీంట్లో చూసారా ఎంత యమ్గా ఉన్నాయి కదా కలర్ఫుల్గా. ఇవేమో చిన్న చిన్న ఎగ్స్ లాగా ఉన్నాయి, ఇవి పెద్ద ఎగ్స్. దీంట్లో ఇంకొక సైజు, ఇవేమో చిన్నప్పుడు మీకు గుర్తుందా, ఇవి ఇండియాలో దీన్ని ఏమంటారు, నిమ్మకాయ తొనలు, నారింజ మిఠాయి నిమ్మకాయ తొనలు అంటారు కదా, అవి కలర్ఫుల్గా ఉన్నాయి క్యాండీస్. ఇవి కూడా నేను ట్రై చేయాల, ఇవైతే ఆబ్వియస్గా నేను ట్రై చేసా, బట్ మీకు కూడా చూపించాలి లోపల ఎలా ఉంటుంది అని చూపిస్తున్నాను. అండ్ ఈ వీడియోలో మెయిన్గా ఇది నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది. చూసారా, గుడ్డు ఎగ్స్ బాక్స్ లాగా ఉంది, బట్ లోపలైతే చాక్లెట్స్ ఉంటాయంట, బట్ చూడ్డానికి మాత్రం రియల్ ఎగ్స్ మనం పెట్టుకుంటాం కదా అలా ఉంది బాక్స్. సో లోపల కూడా ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఇవి కూడా ఈ ఈస్టర్ టైంలో ఈ చాక్లెట్స్ చాలా చాలా ఫేమస్ యూరోప్ మొత్తం. యుఎస్ గురించి తెలియదు కానీ ఎటు చూసినా ఈ చాక్లెట్సే కనిపిస్తాయి అన్నమాట. సో యా, ఇవి కూడా ఒకసారి తిని చూసేద్దాం. ఈ చాక్లెట్ వీడియో ఇదంతా నేను తినేది చూడాలనుకుంటే ఈ వీడియో మొత్తం స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు ఎగ్జైటింగ్ థింగ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ క్లిక్ చేసేయండి, సో దట్ నెక్స్ట్ వీడియో నుంచి నా నోటిఫికేషన్స్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి అన్నమాట. అండ్ వీడియో కూడా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు, ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడైతే తినేసి చూద్దాం. నేను కూడా ఫస్ట్ ఏ చాక్లెట్ తినాలి, ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. లియో తింటావా? వావ్, ఇంత పెద్ద చాక్లెట్ చూసా. ఫస్ట్ అయితే మనం అన్నీ ఓపెన్ చేసేసుకున్నాం, తర్వాత తిన్నాం. కరెక్ట్గా ఈస్టర్ రోజున చాలామంది బిలీవ్ చేసేది ఏంటంటే ర్యాబిట్స్ వచ్చి పిల్లల్ని పెట్టుకుంటాయంట వాళ్ళ ఇంట్లో. సో అలా పెడితే లక్గా ఫీల్ అవుతారంట వీళ్ళు. సో విలేజ్ సైడ్ అయితే గార్డెన్స్ ఉంటాయి, సో అక్కడికి వచ్చి పిల్లలు పెడతాయంట ర్యాబిట్స్, బన్నీస్ దాచుకుంటాయంట. చూడండి ఎంత యమ్గా ఉన్నాయో అసలు. లాస్ట్లో తిందాం అన్నీ ఓపెన్ చేశాక. ఇది ఓపెన్ చేద్దాం, గుడ్డుల బాక్స్, ఎగ్ బాక్స్. ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉన్నాయి 4 ఎగ్స్. ఓ స్పూన్స్ కూడా ఇచ్చాడు, లోపల ఏదో ఉంటుంది డెఫినెట్గా, అందుకే స్పూన్స్ ఇచ్చాడు. ఒక ఎగ్ ఓపెన్ చేద్దాం. పిల్లలకైతే ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. చిన్నప్పుడు అయితే ఎన్ని చాక్లెట్స్ ఉన్నా ఇంట్లో ఒకే ఒక చాక్లెట్ ఇచ్చి తిను తర్వాత ఇస్తాను వాళ్ళు. ఇప్పుడు ఇన్ని ముందు పెట్టుకొని తింటుంటే బా, చాక్లెట్స్ అంటే ఇష్టమైన వాళ్ళకి తెలుస్తుంది. నాకైతే బాగా ఇష్టం చాక్లెట్స్. ఈ ఎగ్ చూడండి ఇలా ఇచ్చారు. సో అప్పుడు మనం దీన్ని ఇలా పగలగొట్టుకొని దాని లోపల ఏదో సంథింగ్ ఉంటుంది తినాలి. పక్కన పెట్టేసుకుందాము, మొత్తం అన్ని ఓపెన్ చేసాక ఒకేసారి తినొచ్చు. ఇది బరువుగా ఉంది, ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది. సో దీని లోపల ఏదో ఉంది, దీని లోపల అయితే లేదు. దీనికి క్రాక్ ఉంది, దీనికి క్రాక్ లేదు. ఇదైతే నాకు తెలుసు లోపల క్రీమీగా చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ నాకు ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాము, దీంతో స్టార్ట్ చేద్దాం, ఈ గుడ్డుతో. ఇదేదో వెరైటీగా ఉంది. హ్యాపీ ఈస్టర్. లోపల ఏదో ఉంది. మిమ్మల్ని అందరినీ తలుచుకొని తింటున్నా నేను కూడా. ఏ నిజంగా చాలా బాగుంది. ఇవన్నీ తిన్నాక నన్ను కట్ చేస్తే బ్లడ్ బదులు షుగర్ వస్తుందేమో. బా ఎంత స్వీట్గా ఉందంటే చాలా రోజులైంది నేను ఇంత స్వీట్ తిని. సో నెక్స్ట్ లెట్స్ ఈట్ ర్యాబిట్. రియల్ లైఫ్లో ఎప్పుడు ర్యాబిట్ తినలేదు, ఇప్పుడు ఈ ర్యాబిట్ తిన్నాం. లిండ్ ర్యాబిట్ కదా ఇది. ఆపలేం లేదు హలో ఇది. Next. చాక్లెట్ అనుకుంటాం కానీ మీ పిల్లలు ఎవరికైనా చాక్లెట్ పిచ్చి, స్వీట్స్ పిచ్చి బాగా ఉంటాయి, ఒకరోజు ఇది టేబుల్ నిండా నింపేసి తినండి అని ఇవ్వండి. నెక్స్ట్ డే నుంచి చాక్లెట్స్ అడిగితే ఒట్టు. సో ఇది ఇంకా ఫైనల్ది. సో ఇదైతే లింట్ చాక్లెట్. మ్యాంగో ఫ్లేవర్. ఇంతకన్నా నేను చాక్లెట్స్ తింటే ఇంకా అంతే సంగతి. సో మొత్తానికి నేను తిని ట్రై చేసి చూపించాను. ఏంటి ఇంత క్రేజీగా చేసింది అనుకుంటున్నారా? మరి ఏం చేయాలి, ఇక్కడ లాక్డౌను, మొత్తం మళ్ళీ షట్ డౌను, బయటకు వెళ్ళటానికి లేదు. మొన్న వెళ్ళినప్పుడే నేను అన్ని వీడియోస్ ఒకేసారి షూట్ చేసుకున్నా, ఉన్నాయి ఇంకా బ్యాకప్లో 2-3 వీడియోస్ ఎడిట్ చేసి పెడతాను. సో అందుకే కొత్తగా ఇలా ట్రై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేశాను అనమాట. సో ఈ వీడియో కనుక మీరు చూసి ఎంజాయ్ చేస్తుంటే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేశాక పక్కనే బెల్ సింబల్ అసలు క్లిక్ చేయడం మర్చిపోవద్దు అనమాట. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్ విత్ అనదర్ న్యూ కంటెంట్. నాకైతే ఇప్పుడు ఈ షుగర్ అంతా దించుకోవడానికి ఏదో ఒకటి చేయాలి, చాలా తినేసాను. సో మీరైతే ఇలా తినకండి, డెఫినెట్గా మంచిది కాదు. నేను ఏదో వీడియో కోసం చూపించాను మీతో షేర్ చేసుకుందామని. సో ఇవన్నమాట మా యూరోపియన్ ఈస్టర్ చాక్లెట్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్ బాయ్.